సెవెంత్ క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పిల్లలు చూడండి. మన మూడవ లెసన్ పేరు శతకసుధ. శతకసుధ అంటే ఏంటి? శతకం అంటే వంద. వంద కానీ అంతకంటే ఎక్కువ కానీ పద్యాలు ఉంటే దాన్ని శతకం అని అంటారు. పాఠం ఉద్దేశం ఏంటి? శతకాలు నైతిక విలువను పెంపొందిస్తాయి. శతకాలు అంటే పద్యాలు. పద్యాలు నైతిక విలువను పెంపొందిస్తాయి, సమాజ నడవడికను లోకం పోకడలను తెలుపుతాయి, రేపటి సమాజానికి మానవత విలువలను అందిస్తాయి, మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల్లోని నైతిక విలువలను తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, ప్రస్తుత పాఠంలో సుమతి, దాశరథి, నరసింహ, నృకేసరి, వేమన, నగ్న సత్యాలు, శ్రీ శ్రీనివాస బొమ్మల, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాల్లోని పద్యాలు ఉన్నాయి. అంటే చూడండి, ఇందులో పద్యాలు రాసిన కవులు చూడండి, కవి పరిచయాలు. సుమతి శతకం, ఇందులోని సుమతి శతకం అన్నీ బద్దెన. దాశరథి శతకం రాసిన వాళ్ళు కంచర్ల, గోపెన్న. నృసింహ శతకం మరియు నృకేశ్వర శతకం కాకుత్సం శేషప్ప కవి. వేమన శతకం వేమన. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్త. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడపు చంద్రమౌళి. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం శ్రీ దుప్పాటి సంపత్ కుమార్. చూడండి పిల్లలు, మన శతకసుధ రసంలోని కవులు వాళ్ళు రాసిన శతకాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పద్యాల్లోకి వెళ్దాం. మొదటి పద్యం చూడండి, ఆకున్న కూడే అమృతము తాగొంగక నిచ్చివాడే దాతా దరిద్రీన్, సోకోర్చువాడే మనుజుడు తేకువ గలవాండే వంశ తెలుకుండు సుమతి. అర్థమైందా? ఆ కొన్న కూడే అమృతము తాగొంగక నిచ్చువాడే దాతా దరిద్రీన్, సోకూర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశ తెలుకుండు సుమతి. సుమతి అని వచ్చిందంటే సుమతి శతకం రాసిన వాళ్ళ బద్దెన. దీని మీనింగ్ చూద్దాం. ఆకున్న కూడే అమృతము అంటే మనం ఆకలితో ఉన్నప్పుడు తినే తిండి అమృతం లాంటిది. తాగొంగక నిచ్చువాడే దాతయ్య దరిద్రన్, లేదు అని వెనుజూపకుండా ఇచ్చేవాడే నిజమైన దాత. సోకూర్చువాడే మనుజుడు అంటే కష్టాల్ని ఓర్చుకున్నవాడే మనుషుడు. తేకువ కలవాడే వంశ తెలకుండు సుమతి. తేకువ కలవాడు అంటే ధైర్యం కలవాడే, వంశ తెలకుండు అంటే వంశోద్ధారకుడు సుమతి అని చెప్తున్నారు. ఓ మంచి బుద్ధి కలవాడా, ఆకలితో ఉన్నప్పుడు మనం తిన్న తిండి అమృతం లాంటిది. ఎవరైనా దానం అడిగినప్పుడు లేదు అనుకుంటూ ఇచ్చేవాడే దాత, కష్టాలను ఓర్చుకునేవాడే మనుషుడు, ధైర్యం కలవాడే వంశ తెలకుడు అని ఇక్కడ సుమతి శతకంలో బద్దెనమని చెప్తున్నారు. ఇప్పుడు మనం రెండో పద్యం చూద్దాం. వనకిరి చిక్కే మైనసకు వాచవికిం జడిపోయే మీను, తావినికిం చిక్కెన్ జిల్వ గనువేదురు జందెనులేళ్ళు, తావినో మనకి నశించదేంటి తరమాయిరు మాటిని గెల్వ, నైదు సాధమునుల నీవే గావదగు దాశరథి కరుణా పయోనిధి. మళ్ళీ చూద్దాం. వనకరి చిక్కి మైనసకు వాచవికిం జడిపోయే మీను, తావినికి జిక్కే జిల్వ గనువేదురు జందెను లేళ్ళు, తావినో మనకి నశించెందేటి తరమా ఇరుమాటిని గెల్వ, నైదు సాధనముల నీవే కావదగు దాశరథి కరుణా పోయోనిది. ఇందాక మనం చెప్పాం దాశరథి శతకాన్ని రాసిన వాళ్ళు కంచర్ల, గోపెన్న. ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే వనకరి చిక్కి మైసనకు అంటే చూడండి ఇక్కడ ఏమని అంటున్నారు, కరుణా పయోనిధి అంటే ఓ కరుణా సముద్రుడా, దాశరథి అంటే దశరథి యొక్క పుత్రుడా, ఓ శ్రీరామ. వనకరి చిక్కి మైనసకు అంటే, వనకరి అంటే ఏనుగు, మైనసకు అంటే దురదకు ఏనుగు, వాచవికిం చెడిపోయే మీను నోటికి రుచి ఆశించి చేప అంటే ఇక్కడ చూడండి అర్థం. వనకరి చిక్కి మైనసకు అంటే తన మేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, అలాగే రుచిని ఆశించి చేప, తావినికి చిక్కే జిల్వ అంటే ఇక్కడ చూడండి శబ్దానికి చిక్కి పాము, కనువేదురు చెందెను లేళ్ళు దృష్టిభ్రమ చెంది లేళ్ళు, తావినో మనకి నశించేదేటి తావినో పూల వాసనకు మైమరచి దేటి అంటే తేనెటీగలు, పూల వాసనకు మైమరచి తేనెటీగలు ఇలా అన్నీ బందీలు అవుతున్నాయి. అలా తరమా ఇరు మాటిని గెల్వా, ఇలాంటి
ఇలా ఇలాంటి ఇంద్రియ చపలత్వం గెలవడము. నైదు సాధనముల నీవే గావదగు దాశరథి, నైదు సాధనముల నన్ను ఈ వీటి నుంచి దాటించగలవాడు నీవే దాశరథి అని అడుగుతున్నారు ఇక్కడ. అంటే చూడండి, ఇక్కడ మేనదృద పోగొట్టుకోవడానికి ఏనుగు, అలాగే రుచికి రుచిని ఆశ్రయించి చేప, శబ్దానికి బందీయే పాము, అలానే కన్నదృష్టికి దృష్టిభిముఖ లోనే జింక, తావిని ఆశించి అంటే పూల సువాసన ఆశించి తేనెటీగ, ఇలా అన్నీ బందీలుగా అవుతున్నాయి. అలాంటి నేను ఈ పంచేంద్రియాలకు బందీలు కాకుండా ఈ చపలత్వానికి బందీని కాకుండా ఉండేటట్టు నీవే నన్ను కావదగు, నువ్వే నన్ను రక్షించాలి దాశరథి కరుణోపయోదయ అని ఇక్కడ శ్రీరాముణ్ణి కంచర్ల గోపన్న ఈ పద్యం ద్వారా రాశాడు అనమాట. కంచర్ల గోపన్న స్వార్థమైందా ఇది. ఇంకా మూడో పద్యంలోకి వెళ్దాం. లోకమందెవడైనా లోభి మానవుడున్న భిక్షమర్థికి చేత బెట్టలేడు, తాను బెట్టకయున్నా తగవు పుట్టదు కానీ ఎరులు పెట్టగా చూచి ఎరవలేడు. దాత దగ్గర చేరి తన ముళ్ళె ఓయినట్లు జిహ్వతో జాడీలు చెప్పుచుండు, ఫలము విఘ్నంభైన బలు సంతసన ముందు మేలు కలిగిన జాల మిడుకుచుండు. శ్రీ రమానాథ, ఇటువంటి క్రూరునకును భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇది నరసింహ శతకం. నరసింహ శతకాన్ని రాసిన వాళ్ళెవరు? కాకుత్సం శేషప్ప కవి. చూడండి పద్యం మళ్ళీ ఒకసారి చూద్దాము. లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమర్థికి చేత పెట్టలేడు. చూడండి ఇక్కడ ఏమంటున్నారో, లోకముందనే లోభి మానవుడున్న భిక్షమర్థికి చేత పెట్టలేడు. అంటే లోకంలో ఎవరైనా లోభి అంటే పిసినారి భిక్షమర్థికి అంటే భిక్షకుడుకు చేత పెట్టలేడు, తన చేత్తో దానం అనేది చేయడు. తాను పెట్టకయున్న తగవు పుట్టదు కానీ ఎరువులు పెట్టగా చూసి ఓర్వలేడు. తను పెట్టకపోయినా పర్లేదు కానీ ఎరువులు పెట్టగా చూసి ఓర్వలేడు, ఇతరులు పెట్టినా కూడా ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముళ్ళె పోయినట్లు, ఎవరైతే దానం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి తన ముళ్ళె పోయినట్లు అంటే తనదేదో పోయినట్టు జిహ్వతో చాడీలు చెప్పుచుండు, వాళ్ళ మీద లేనిపోని చాడీలు చెప్తారు. అంటే తాను ఎవరికి దానమియ్యాడు, ఎవరైనా దానం ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానం చేయొద్దు అన్నట్టుగా లేనిపోని చాడీలు చెప్తాడు. ఫలము విఘ్నంబైన బలుసంత సమునుందు, అంటే అతను అనుకున్న పని అక్కడ అయిపోతుంటే దానం అనేది చేయకుండా అతను అనుకున్న పని జరిగితే చాలా సంతోషంగా ఉంటాడు. మేలు కలిగిన జాల మిడుచుకుండు, ఒకవేళ ఎవరికైనా మేలు జరిగితే చాలా బాధపడతాడు. కీడు జరిగితే చాలా సంతోషపడతాడు, మేలు జరిగితే చాలా బాధపడతాడు. అంటే తను పెట్టాడు, ఎవరైనా పెట్టితే ఓర్వలేడు, పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేనిపోని చాడీలు చెప్తాడు. శ్రీ రమానాథ, ఇటువంటి క్రూరునకు. రమానాథ అంటే, రమానాథుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి, నరసింహస్వామి అంతా ఒకటే కదా. అలాంటి క్రూరునకు భిక్షువుల శత్రువు అని పేరు పెట్టు. అలాంటి క్రూరులు అంటే అలాంటి మూర్ఖులకు భిక్షకుల శత్రువు అంటే యాచించే వాళ్ళు, భిక్షకులు, భిక్షాటం చేసే వాళ్ళకి శత్రువు అని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దుర్త దూర. భూషణ వికాస అంటే చాలా రకాలమైన ఆభరణాలతో ప్రకాశించేవాడా, శ్రీధర్మపుర నివాస అంటే శ్రీధర్మపురంలోనే నివసించేవాడా, దుష్టులను సంహరించేవాడా అని నరసింహ అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. అర్థమైందా? చూడండి మన ఫోర్త్ పద్యం, నాలుగో పద్యం చూడండి. ఏనుగు బోవ చూచి ధ్వనులెత్తుచుంగుక్కలు గూయ సాగుచో, దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే, మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో, ఆ నరుడల్గి వాండ్ర బదులాడనే ధర్మపురి నృకేశ్వరి. ఇది నృకేశ్వరి శతకం, కాకుత్సం శేషప్ప కవి. నరసింహ శతకం, నృకేశ్వరి శతకం, కాకుత్సం శేషప్ప కవి అని మనం చదివాం కదా. మళ్ళీ చూడండి. ఏనుగు బోవ చూచి ధ్వనిలెత్తు చుక్కలు గూయ సాగుచో, దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే, మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో, ఆ నరుడల్గి వాండ్ర బదులుడనే ధర్మపురి నృకేశ్వరి. అంటే చూడండి, ఇక్కడ ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు అనేవి
అరుస్తూ ఉంటాయి. అంత మాత్రాన ఏనుగు అక్కడ ఆగి వాటిని వెంబడించదు కదా. ఏనుగు ఏనుగి మానవులందు సజ్జనుడు, మత్తులు కొందరు గేలి చేయచో. అలాగే మనం అందరం మానవులు, మానవుల్లోనే మంచి వాళ్ళు ఏ విధంగా ఉంటారంట, ఎవరైనా కేలి చేసినా కూడా పట్టించుకోకుండా వాళ్ళతో గొడవ కోప్పడి వాళ్ళని గొడవ పడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు మంచివాళ్ళు. అర్థమైందా? ఏ విధంగా అయితే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతున్నా కూడా పట్టించుకోకుండా దాని పని అది చూసుకుంటుంది, అదేవిధంగా మనుషుల్లో మంచివాళ్ళు కూడా ఎవరు ఎవరు గేలి చేసిన వాళ్ళ గురించి తప్పుగా చెప్పినా కూడా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని. అంటే మంచివాళ్ళు ఈ విధంగా ఉంటారని మనకు చెప్తున్నారు.